వంద రోజుల పాలన మా ప్రభుత్వానికి నడతైంది. 100 రోజుల పాలనలో మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సమాజంలో వ్యవస్థలో మార్పు తెచ్చే ఎన్నో కార్యక్రమాలని 100 రోజుల కార్యక్రమాలు చేశాం. నాయకుడు ఏంటి, ఎలా ఉండాలి అనడానికి ఆయన నిర్వచనం చెప్పారు. స్వర్గీయ రాజశేఖర రాయంలో ఆయన నాయకత్వంలో ఏ విధంగా అయితే ప్రజా హృదయాల్లో ఆయన తెలిసిగా నిలిగిపోయి నిలిచిపోయారో అదే రీతిలో అదే కోణంలో, ఎందుకంటే ఎవరికైతే ప్రజలకి మేలు చేస్తారో, ప్రజలకి ఏ అవసరం ఏ అవసరం ఉన్నదో తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారో వాళ్ళు ప్రధాన నాయకుడు అవుతారు. అటువంటి ప్రక్రియని, అటువంటి కార్యక్రమాన్ని ఈ 100 రోజుల్లో 40 సంవత్సరాల్లో కాదు, లేదు 4 సంవత్సరాల్లో కాదు, 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆయన ఈ 100 రోజుల పరిపాలన రాబోయే తరాలకి, రాబోయే కార్యక్రమాలకి చిరస్థాయిగా ఉండిపోతారు. ఎందుకంటే ఎన్నికల ప్రణాళిక పెట్టిన అంశాలను కానీ, లేదు మొదటి సంతకం పెట్టానని చెప్పిన అంశాలను కానీ గత ముఖ్యమంత్రులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్తో అధికారంలోకి వచ్చిన వ్యక్తులు ఎన్నికలైన తర్వాత వాటిని విస్మరించడం, వాటిని పెడచోపెట్టి మొదటి సంతకానికి విలువ లేకుండా చేసిన నేపథ్యాలు, సందర్భాలు మనం చూసాం. ఉదాహరణకు వచ్చి రైతు రుణమాఫీ అని చెప్పి దాంట్లో కోతలు పెట్టారు. డ్వాక్రా రుణమాఫీ అన్నారు, లేకపోతే 20 రూపాయలకి ఇది ఉచితంగా 20 పైసలకే లీటర్ నీరు అని చెప్పి సూచనలు, ఎన్టీ రామారావు పేరుని, స్వర్గీయ రామారావు పేరు పెట్టిన సూచనల ద్వారా పెట్టారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అసలు విలువ లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ఏదైతే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా టైం బౌండ్గా పెట్టి ఫస్ట్ మొదటి శాసనసభలోనే దానికి చట్టాలు చేసి, దానికి చట్టబద్ధత ఇచ్చి కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆంధ్ర రాష్ట్రలో వచ్చిన చరిత్రలో వచ్చిన ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి అని చెప్పడంలో ఏమీ సూచన లేదు. సరే, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాట్లాడాలి కాబట్టి ఇష్టవైశ్యారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదోదో మాట్లాడుతున్నారు రాక్షస రాజ్యమని, విధ్వంసాలని, మూర్ఖత్వని, ప్రతీకారమని. ఆయనకి ఏ భాష వస్తే ఆ భాషని, ఆయన భాష కంటే ఆయన కడుపులో ఉన్న ఆవే మంట, అయ్యో ఎంత బాగా ఆయన పరిపాలిస్తున్నాడని చెప్పి తట్టుకోలేకపోయిన ఆవేశంతో ఆయన మాట్లాడుతున్న మాటలు చూసాం. నేను మొదటి క్యాబినెట్లోనే చూశాను, నేను కూడా చెప్పాను కొద్దిగా ఆలోచన చేసి టైం బౌండ్తో ముందుకు వెళ్దామండి, ఒక్కొక్కటి టైం బౌండ్తో మీన్స్ కొద్దిగా ఒకదానితో తోడు వెళ్దామని అంటే, లేదన్నా మనం చేయాలి, మన బాధ్యత మనం ఇచ్చాం మాట, అది నెరవేర్చాలి. ఆర్థిక పరిస్థితులు మనం చూసుకోవాలి, అవసరమైతే వనరులు సమకరించుకోవాలి తప్ప ఇచ్చిన మాట డిలే చేయకూడదు అన్నారు. ఏదైతే శానిటేషన్ వర్కర్కి ఇచ్చింది కానీ, ఆశా వర్కర్కి ఇచ్చిన జీతాలు కానీ, జీతాలు పెంపు చేస్తున్న ఆ నేపథ్యాన్ని చూసినప్పుడు అలాగే అదే కోణంలో రైతు భరోసాకి వచ్చి డెడ్లైన్ డేట్ ఇచ్చారు. విద్యార్థులు చదువుకునే దానికి అమ్మ పథకానికి దానికి డేట్ దాని డెడ్లైన్ ఇచ్చారు.
ఉగాదికి వచ్చి అందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇళ్ళ స్థలాలు ఇస్తారని చెప్పి దానికి డెడ్లైన్ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయిన వెంటనే 60 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పని 60 సంవత్సరాలకి చేశారు. దానికి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ మంత్ నుంచి 200 రూపాయలు పెంచి వారికి ఇచ్చారు. ఇలా ఒకటి కాదు, అంత కాదు, నేను అడిగాను మా ఆఫీస్ వాళ్ళని ఏది ఈ 100 రోజులు ఏం చేసి చెప్పండి కట్ట దగ్గర మా విధానము మనం చేసిన కార్యక్రమాలు దగ్గర 110 అంశాలు ఉన్నాయి అందులో. ఒకటి రెండు కాదు, ఓ పక్క శాసనసభలో ఏదైతే ఇచ్చిన మాట ఉందో దానికి వచ్చి బడ్జెట్ కేటాయింపులు ఇచ్చారు. కాపులకి 2000 రూపాయలు 2000 కోట్ల రూపాయలు ఇస్తారనేది కానీ లేదు, మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ రైతుల కోసం రైతులకి ఇస్తున్నా లేదు, ఆత్మహత్య చేసుకున్న రైతులకి ఇస్తున్న ఎక్స్గ్రేషన్ కానీ లేదు, ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి ఇస్తున్న ఆ కార్యక్రమం కానీ అది, దాంతోపాటు ఆరోగ్యశ్రీకి ఇస్తున్న ఏదైతే 1000 రూపాయలు దాటిన ప్రతి వైద్యానికి చేయాలి మన ప్రభుత్వమే చేయాలన్న దానికి కానీ, పక్క రాష్ట్రాల్లో ఉన్న అక్కడ వచ్చి ఇంకా ఏమైనా దీర్ఘకాల వ్యాధులకు కావాలంటే ఆ అంశాలు కానీ, ఇవన్నిటి కూడా ఏం చేయలేదని మూర్ఖత్వ ప్రభుత్వం అంటారు, ఏం చేయలేదని దుర్మార్గ ప్రభుత్వం అంటారు, ఏ కార్యక్రమం చేయలేదని మీరు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ మాట్లాడుతారు చెప్పండి. ఇవ్వలేదు, ఇందాక ట్విట్టర్లో చూశారు ఇదాల కొడుకు మాట్లాడుతా, వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఇదేదో తొగ్లకు పాలనంట. ఏం చెప్తాం అదా తొగ్లకి అర్థం తెలుసు, తొగ్లకు పాలనంటే మీ నాన్నది. లోకేష్ తెలుసో తెలియదో తెలుసుకో బాబు, నువ్వు మీ నాన్నది తొగ్లకి అంటే పారిపోయి మూటాముళ్ళు సర్దుకొని ఓటు నోటు కేసులు హైదరాబాద్లో అంటే ఇక్కడ వచ్చి పరిగెట్టి అర్ధరాత్రి వచ్చింది మీ నాన్న, మీ నాయన కాదా చెప్పు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చి రాష్ట్రం విడిపోకూడదని చెప్పని ఆయన వచ్చి ఆ కేంద్రంతో పోరాడుతుంటుంటే అధికారంలో ఉన్న పార్టీలు ఉండి కూడా మీ నాయన వచ్చి 2008లో పొలిటి బ్యూరో తీర్మానం చేసి రాష్ట్ర విభజనకి మేము సుమ్ము అని చెప్పి నెట్టించాడు మీ నాయన, అవును కరెక్ట్ కాదా? ఆయన తుగ్లకు ఈరా ఈరా పరిపాలన తుగ్లక్క, అసలు తుగ్లక్ అని దానికి అర్థం తెలుసా? నీ మాట్లాడుతున్న దానికి ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఏదో ట్విట్టర్లో వచ్చి 2 వాక్యాలు ఇంగ్లీష్లో టైప్ చేసేటప్పటికి వచ్చి నేను ఏదో మేధావ్ అనుకుంటే ఎలాగా, అందుకే చెప్పి చూపెట్టారు నీకు ఇక్కడ ఈ కార్యక్రమాలు. ఇలాంటి విషయాలు నేను చూస్తున్నాను రోజును. ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఓ పక్క అభివృద్ధి, ఓ పక్క సంక్షేమం, ఓ పక్క సామాజికలో ఉన్న మార్పు, ఈ మూడింటిని కూడా కేంద్రీకృతం చేసుకుని చేస్తుంది. వెళ్ళారు ఉద్దానం వెళ్ళారు ఆ రోజు పాదయాత్రలో, అక్కడ కిడ్నీ బాధ్యతలు ఉన్నారు, అక్కడ వచ్చి మంచినీరు దొరకట్లేదు అని చెప్పని అనే కార్యక్రమం నీరు ఉన్నది. దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లు ఇచ్చాడు కానీ ఏ రోజున ఆలోచన చేశాడా? నేను రోజున 200 పడకలు హాస్పిటల్ని శంకుస్థాపన చేశాడు. ఇది రాష్ట్రపతి తన కమిట్మెంట్ కాదా? వాటర్ ట్రీట్మెంట్ పెట్టి ఉద్దానంగా వచ్చి స్కీమ్లు వచ్చి ఈ సంవత్సరంలో ఇంకో 2-3 నెలల్లో దాని టెండర్లు పెట్టి ఒక ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీళ్ళని అందించాలనే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. అది మంచి కార్యక్రమం కాదా? ఇది ప్రభుత్వం తాలూక అచీవ్మెంట్ కాదా? నువ్వెందుకు చేయలేకపోయావు? ఏమైంది నీకు చేయడానికి అంటే దానికి సమాధానం లేదు ఏమున్నాయి అంతసేపును ఊరిక మాత్రం మాట్లాడతారు పాలసీల మీద, ఈ గవర్నమెంట్ వచ్చి ఇదనేది అని లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. ఏంటి లాండ్ ఆర్డర్ నీ పరిపాలనలో జరగదు, నీ పరిపాలనలో అకృత్యాలకి అంటే నువ్వు పరిపాలన అకృత్య మేము చేయాలని మేము అప్పుడు కోరుకోం. నీ పరిపాలనలో జరిగిన అకృత్యాలకంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను పూర్తిగా రక్షించాలని పరిరక్షించాలని కోరుకుంటున్న ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో.
గుంటూరులో అంటే ఈయనంటే తీసుకెళ్తాడట, వాళ్ళందరూ నేను ఇంటింటికి తీసుకెళ్తా, ఊరు దేబడతాడట. అది ఎవరు ఊరి నుంచి తెలిపమన్నారు? ఏ వ్యక్తి లేని ఊరి నుంచి బహిష్కరించారని చెప్పి ఎక్కడ వచ్చిందా? పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని, పెయిడ్ వర్కర్లు పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఓ అని గొగ్గలు పెట్టేస్తే నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మీరెన్ని అయినా మా విధానం మాకుంది, మా కార్యక్రమం మాకుంది, ఆ రకంగా మేము ముందుకు పోతాం తప్ప నీ లాబీలో పడి నీ ఊబులో పడి మేము దారి తప్పుతాం అనుకుంటే పొరపాటు. ఇప్పటికి 3-4 సార్లు 2-3 సార్లు ప్రధానమంత్రి గారిని కలిసారు. జగన్మోహన్ రెడ్డి కలిసిన ప్రతిసారి, హోంమంత్రి గారిని కలిసారు, కలిసిన ప్రతిసారి రాష్ట్రానికి ప్రత్యేకవాది గురించి అడుగుతూనే ఉన్నారు. నువ్వు అసలు నేను ఇచ్చిన లెటర్లో ఇది ప్రధానమంత్రికి ఇచ్చిన దీని లేఖలో ఎప్పుడైనా అంశమే పెట్టడం మనిషి వాడి నువ్వు? ప్రతిసారి అడుగుతున్నారు, ప్రతిసారి లేఖిస్తున్నారు, ఇది వాస్తవం కాదా? ఏమనంటే ఏదో ఇందాక ఏదో మా వాళ్ళు చూపెడుతున్నారు ఈ పత్రికలు ఇవాళ. వృద్ధులు దిగదార్చిన ఘనత జగంది అంట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎస్, నిజం. వృద్ధిని దిగదా దేంతో ఏ వృద్ధులను నీ అవినీతి అనే వృద్ధి చేసావో రాష్ట్రానికి తారస్థాయికి ఎక్కడికే తీసుకుపోయావో ఆ వృద్ధిని మాత్రం ఎక్కడ అలాంటిది లేకుండా అవినీతి లేకుండా ఈ 100 సంవత్సరాలు పరిపాలించాం. ఈ 100 రోజులు కాదా చెప్పు, 100 రోజుల్లో ఎక్కడ వచ్చిందా? ఎంతసేపు నీ డబ్బా నీ సొల్లు నీ టెట్లు లేకపోతే నీ వాట్సాప్లో పెయిడ్ ఆఫీసులు చెప్పడం అని ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని తప్ప ఎక్కడది వచ్చిందా? ఏమంటే పోలీసు వ్యవస్థలు మాట్లాడుతూ అంటున్నాం. ఒక విషయాన్ని కోడెల శివప్రసాద్ గారిని ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజానికి అందరినీ మీ ద్వారా కోరుతున్నాను. ఈ ప్రభుత్వం హింసిస్తుందా, ఆయన తప్పు చేశాడా లేదా? ఆయన చర్యల వల్ల రాజకీయ వ్యవస్థ తాలూకా పరువు తీశాడా లేదా? రాజకీయ నాయకులు అంటే చేదరించుకునే పరిస్థితి తీసుకొచ్చాడా చెప్పండి. దానికి వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిందిస్తాడుగా? లేదు, చంద్రమోహన్ ప్రభాకరు ఆయన అధికారం ఉన్నప్పుడు కానీ లేదు, నిన్న మొన్న ఆయన మీద అట్రాసిటీ కేసులు వస్తున్నవి, ప్రభుత్వం వచ్చి కోరింటి పెడుతున్నామా, ఆయన తిడితే పెడుతున్నామా, టీవీలో అందరూ చూసాం కదా, బహిరంగ చూసాం కదా. లేదు, శ్రీకాకుళంలో ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే కోన రవి ఆయన దూషించడం మన అందరూ చూసామా లేదా? అధికారులు దూషించడం వాస్తవమా కాదా? ఇదేమైనా ఫ్యాబ్రికేటెడా? ఇదేమైనా ఆయన మేము పెట్టామా? అంతెందుకండి రాజధాని 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 గొగ్గలు పెడుతున్నారు? అక్కడ ఆ స్థానిక శాసనసభ వెళ్తే ఆవిడ మీద ఎంత కులపక్షంతో మాట్లాడారు అంటే ఎంత అహంకారం, అహంకారపూర్తిగా ఉన్నది. ఇంకా ఏమనుకుంటున్నారు? ఇదేది మా అవాస్తవమా, ఇదేం ఫ్యాబ్రికేటెడా, లేకపోతే ఈ ప్రభుత్వం కోరండి ఇవన్నీ సృష్టించిందా? లేదంటే మన అది నెల్లూరులోనే వచ్చి మాజీ మంత్రి గారికి వచ్చి ఫోర్జరీ కేసులో పెట్టిందా ఆ డాక్యుమెంట్, అది పార్టీ సృష్టించిందా? చెప్పండి, ఇవన్నీ అక్రమంగా పెట్టారు ఇవన్నీ అని ఇవన్నీ రాష్ట్ర ప్రధానికి చూడలేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే మీరు ఏం చేసినా ఇంతకుముందు అధికారం ఉండేది చలాయించేవారు, చేసేవారు, చట్టాన్ని మీ చేతిలో తీసుకునేవారు, చేసేవారు. ఎవరేం మాట్లాడినా సరే అధికార మదంతో
అహంకారంతో పోయింది. ఇంకా ఆ అహంకారం ఆ మనంతో వెళ్దాం అనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్యం, చట్టాలు ఉన్నాయి, చట్టాలు చట్టాలు వాటి పైన తీసుకెళ్తుంటాయి. మేము ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాకు అర్థం అవ్వట్లే. మరి దేనికోసం అనేది చెప్పండి. వీటివన్నిటి మీ తప్పు గోడ రవికుమార్ వచ్చి దూషించలేదు అని చంద్రబాబు ఆయన చెప్పనండి. అధికారులు దూషించలేదు, లేదు ఎవరు మన మాజీ స్పీకర్ వచ్చి ఆయన ఏమీ చేయలేదు, ఆయన ట్యాక్స్ వసూలు చేయలేదు, ఆయన షోరూంలో వచ్చి ఉన్న వాహనాలకు వచ్చి ఆయన ట్యాక్స్ ట్యాక్స్ లేకుండా వ్యాపారం చేయలేదు అని చెప్పనండి. లేదు చంద్రమోహన్ రెడ్డి వచ్చి ఫోర్జీ కేసుతో అంత సంబంధం లేదని చెప్పనండి. లేదు ప్రభాకర్ వచ్చి అట్రాసిటీ కేసుతో నిజంగా తిట్టలేదని చెప్పనండి. ఆయన్ని అప్పుడు ఆ ప్రజలు ఆ టీవీలు వాళ్ళు నిజాలు చెప్తారు. దేనికోసం ఇది? అంటే ప్రతి అమ్మాయికి ఎంత ప్రజలు మీకు ఎంతవరకు ఓటు ద్వారా ప్రజాస్వామ్యం బద్ధంగా వాళ్ళు చెప్పినప్పటికి కూడా ఇంకా రాలేదు ఆలోచన. పరిపక్వత రావాలి, నేర్చుకోవాలి. మీ వ్యవహార శైలి కానీ, మీ తల మాట తీరు కానీ, మీ కార్యక్రమాలు కానీ, ఈ 100 రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం మీరు చేసే పోరాటం ఒక్క పోరాటం చెప్పండి. మీరు రాజకీయ పోరాటం తప్ప కాకుండా ప్రజలకు అవసరమైన అంశాన్ని పట్టుకొని ఈ అంశాన్ని ఇగో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పండి. వరదలకు వచ్చి ప్రభుత్వం వచ్చి చాలా పకడ్బందీగా వాటిని వరదల నుంచి ఉపశమనం చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తే దాన్ని రాజకీయం చేయడానికి వరద రాజకీయం చేయడానికి చూశారు, బురద రాజకీయాలు చేయడానికి చూసాం. 100 రోజుల్లో వచ్చి ప్రజలకు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ఇటు సామాజిక మార్పు చేస్తూ వ్యవస్థని అభివృద్ధి చేయడానికి చూస్తుంటుంటే ఇష్టరాజ్యంగా నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు చెప్పి. ఏమనంటే 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు వెళ్ళగలండి, ఏమంటారు ఏమిటో మనకేమీ అసలు పాల్పోని పరిస్థితి తీసుకొచ్చాను. ఏం పడినా ఈ ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, మా విధానం మాకుంది, మా బైబిల్ మా దగ్గర ఉంది, మా ఖురాన్ మా దగ్గర ఉంది, మా భగవద్గీత మా చేతిలో ఉంది, దీని ప్రకారమే మేము ముందుకెళ్తాం. అవన్నీ మాకు అవసరం. అది ఎందుకండి? ఇక మీ అందరిని అడుగుతున్నాను ఒక్క విషయం నాకు చెప్పండి. మీడియా సోదరులు కోరుతున్నాను, మీరందరికి తెలుసు, నీళ్ళు ఎక్కడన్నా అడుగుతాం తిరునామా చెప్తారా? ఎక్కడ పదాని దగ్గర చెప్తారు కదా, అవునా లేదు చెప్పని చెప్తాను కదా. ఏంటి ఆ అడ్రస్ని అడ్రస్ ఇస్తే పదాని దగ్గర మా అడ్రస్ అని చెప్పింది రాస్తామేమో. 45 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఊరిక ఏదో నేను వాస్తవ పరిస్థితి జరిగిన పరిస్థితులు చెప్తాన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అసలు గజిట్ నోటిఫికేషన్ని గత ప్రభుత్వం ఇచ్చిందా చెప్పనండి. మీరు చెప్పండి, మీరు చూసారా ఇచ్చింది చెప్పండి. మీరు అర్ధరాత్రి వచ్చాడు పడిపోయి వచ్చి రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేసి నువ్వు వచ్చి మాట్లాడతాను ఏమి నీ నీ పరిపాలన విధానం ఇదేనా? నేను ప్రతిదాన్ని ఇష్యూ చేయదలుచుకోలే, వాస్తవ పరిస్థితులు చెప్తున్నాను. అంటే వాళ్ళ అనుభవానికి కూడా పరిస్థితులు నేను మాట్లాడుతున్నాను. ఏ రకంగా అయితే నువ్వు తాత్కాలిక కొనుక్కుని ఎంతవరకు బతికావో అదే రీతిలో రాష్ట్ర రాజధాని వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి అదే రీతిలో తాత్కాలికంగా ఉంచావు తప్ప ఎక్కడ చెప్పు. మేబీ నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను, నేను కూడా నాకు నా ఇన్ఫర్మేషన్ తప్ప ఒప్ప అనేది నేను కూడా పరిశీలించుకుంటాను. నాకైతే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లేదు, నేను మార్చుకుంటాను. ఏమిటిది? మీరు వచ్చి ఇవాళ 100 రోజులు చక్కగా ప్రజారంజకంగా పరిపాలన చేస్తుండే జగన్మోహన్ రెడ్డి గారు
ఇంత చిన్న వయసులో వాళ్ళ తండ్రి గారి తాలూకా స్ఫూర్తితో ప్రజారంజకమైన పాలన ఇస్తుంటుంటే ఈ రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేసి నువ్వే మాట్లాడతావు, మీరే మాకు నీతులు చెప్పేది, మీరే మా బుద్ధులు చెప్పేది. డబ్బులు ఇచ్చే అందరూ వచ్చి వెళ్ళిపోతారు, పెట్టిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారండి పెట్టిపోతారు? ఎక్కడికి వెళ్ళిపోరు? నీలాంటి పడిపోయి ఉండబడి పెట్టిపోతారు, పారిపోయారు. ఎందుకు రాలేదు? ఎవరు కూడా పర్మనెంట్గా ఈ రాష్ట్రానికి ఎందుకు రాలేదు? అందుకే ఇవాళ మీ ద్వారా ఈ 100 సంవత్సరాలు జరిగిన ఈ పరిపాలనని ఇంతకంటే ఘనంగా, ఎంతకంటే దేదీప్యమానంగా ప్రతి పేదవాడి గుండెల్లోనూ ఈ ప్రభుత్వం నాది, ఈ ప్రభుత్వం మాది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఏదైతే ఆ రోజు ఉండేదో, అలాగే జగన్మోహన్ రెడ్డి మా అన్న, మా తమ్ముడు, మా తండ్రి అని ప్రతి పేదవాడు కూడా అనుకున్న రీతిలో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ముందు చేస్తామనే విషయాన్ని మీ ద్వారా ఈ ప్రధానికానికి తెలియజేసుకుంటున్నాం. ఏం చెప్పారు కదమ్మా చార్జ్ షీట్లు, ఏం చార్జ్ షీట్ పెడతారు? ఏంటి సంతే? ఏ విషయం చెప్తారు? ఏం చెప్పనండి? ఇప్పుడు మీకు ఇన్ని చెప్పారు కదా, అందులో ఒక విషయం చెప్పనండి. నీ ఎక్కడ పోయి అడ్రస్ లేకుండా ఈ రాష్ట్రానికి చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే పలానా దాన్ని చెప్పుకోలేని స్థితిలో నువ్వు గజెట్ రిలీజ్ చేయకంట, నువ్వు ఇక నీకు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది? ఉందా? అవన్నీ నల్లని వైట్ కాలాన్ని ఎంజాయ్ చేసావు. 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పుని నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ తాబేదారులు, నీ తల్లిదండ్రులు అందరూ అనుభవించారు. ఈ రాష్ట్ర ఖజానాని కొల్లగొట్టారు. ఈ రాష్ట్రం అధోగతి పాలు చేసి మాట్లాడే హక్కు ఆ పార్టీకి ఎక్కడుందమ్మా? ఎక్కడుంది చెప్పండి. అంతే కదా, ఆయనే చెప్పాడు కదా, కట్టిన బిల్డింగ్లు తాత్కాలకు, ఇవి తాత్కాలకు, ఇది ఆయన ఈ చేయబోద్ది ఎమ్మెల్యే అంటే తెలియదు. నేనే అన్నాను తప్పు, నేను అన్నాను. నేను ఏ ముఖం పెట్టి ఏం పోసుకుంటే రీచ్ చేస్తాడు? ఏంటో ఆయన ఉద్ధరించింది 5 సంవత్సరాలు అని, ఈ 100 రోజుల్లో మేము చేయలేని కార్యక్రమం ఏదని, ఈ 100 కార్యక్రమాలు చేసిన తప్పని పట్టుకెళ్ళి ఇస్తారా వాళ్ళకి? మీరు ఏమైనా చెప్పండి, పంపిద్దామా వాళ్ళకి? చేసినవి ఇందులో ఏమైనా లేదని చెప్పనండి ఒక్క అంశాన్ని. అటు ఎడ్యుకేషన్ కానీ కదా, ప్రతి ఐటీడీఏకి హాస్పిటల్స్ ఆరోగ్యం కోసం సూపర్ స్పెషల్ హాస్పిటల్ కట్టిస్తున్నారు. ఆల్రెడీ దాన్ని ప్రారంభించి మొదలుపెట్టాం. ఎక్కడెక్కడైతే జిల్లా కేంద్రాల్లో హాస్పిటల్ లేవో ఆ జిల్లాలకు హాస్పిటల్ ఆల్రెడీ శాంక్షన్ చేసాం. రేపు చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇవన్నీ మాసం కాదా? దేని మీద మాట్లాడతారు ఆయన? ఈ అంశాన్ని మాట్లాడడం ఆయన హక్కు ఉంది. రివర్స్ ట్రెండింగ్ వెళ్ళడం తప్ప, అవినీతిని అరికట్టడం అంటే తప్ప, ఆయన ఆందోళన అంతే ఏంటంటే ఏదైతే ఆయనతో మ్యాక్స్ ఫిక్సింగ్ చేసుకొని అంతకుముందు వచ్చి దోచుకున్నారో, మళ్ళీ ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్లు అంటే మళ్ళీ మారితే మళ్ళీ వాళ్ళందరూ ఇంటికి వచ్చి ఎక్కడ ఆయన మళ్ళీ అవి ఇచ్చినవన్నీ కూడా ఆయనకి ఏమైనా అడుగుతారో అని భయం వాళ్ళు పడుతున్న బాధలతో ఇవాళ మాట్లాడుతున్నారు తప్ప ఏం మాట్లాడుతున్నారమ్మా? చెప్పండి, ఏం మాట్లాడదు చెప్పండి. నా అడగండి ఆయన, నన్ను అడిగితే నేను చెప్తాను. ఒకవేళ నేను చెప్పింది నిజమైతే ఒకసారి మీరు ఇదే చేసుకుని ఆయన అడగండి. వెళ్ళి ఆయన అడగండి. మరి ఆయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా, నేను ఆయనకంటే 10 సంవత్సరాలు తక్కువ ఉన్నది. మరి నువ్వు నేను నీ పేరు వచ్చి పలానా పేరు అనుకుంటాము. మరి అడిగితే నేను చెప్తాను బాసు. ఇది ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత వెళ్ళి వాళ్ళు అడగండి, ఆ విషయం చెప్తారు. దొరకాలి కదా, మరి అవసరం కదా పర్మనెంట్ అడ్రస్ ఉండాలి కదా, వస్తుంది.
అది కాబట్టి ఈ వంద ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటి ఇవన్నీ ఇవ్వరండి ఏంటి పరిపాలన విధానం అండి ఇది. ఏదైనా ఒక క్యాబినెట్ చేసిన ఒక చట్టం చేస్తే ఆ చట్టానికి నోటిఫికేషన్ అయిపోతే చట్టం ఎలాగ అవుద్దండి? అవుద్దా చెప్పండి? అవుదా చట్టం చేసిన తర్వాత? మరి ఎందుకు ఎందుకు చేయలేదు? కారణం ఏంటి అంటే ప్రతిదీ బుర్ర తాత్కాలికమనే. నువ్వు మమ్మల్ని మాట్లాడతావా? నీకు మాట్లాడే ఒక ఎక్కడిది? ఏమైంది బొబ్బు భూమి రైతులకి ఏమైంది? రైతులకి ఏదైతే హామీ ఇచ్చిందో గత ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ, అదేం జడ పదార్థమేం కాదు. ఇచ్చిన అమ్మ వాళ్ళు ఇచ్చిన అమ్మని అమ్మలు జరుపుతాము, తప్పేముంది?